వ్యవస్థలు ఎంత నిర్వీర్యం అయిపోయినాయంటే, ఎవరో ఒక అమ్మాయి బాంబే కాదంబరి చూశారు కదా నిన్న, ఈరోజు వింటున్నారా మీరు, వింటున్నారా? ఆ అమ్మాయి సినిమా యాక్ట్రెస్ కూడా. ఆ అమ్మాయిని పట్టుకొచ్చి దొంగ సంతకాలు, దొంగ పుస్తకం రాసి ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంట్స్ తయారు చేసి దొంగతనంగా వెళ్ళు పెట్టి ఆవిడ్ని ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ కష్టంలో పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే పోలీసులు ఎవరైతే ప్రజల ప్రాణాలు కాపాడవలసిన పోలీసులే ఇలాంటి పనులు చేస్తే ఇంకా రక్షణ ఎవరుకుంటుందని అడుగుతున్న ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నాం, మీరందరూ మేము మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం. ఈ యొక్క చెట్లు పెట్టే కార్యక్రమం ఒక ఉద్యమంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దీనికోసమే ఈరోజు మేము చెప్పినట్టు ఎక్కడ చూసినా 50% పచ్చదనం ఉండేట చూస్తాం. నదుల అనుసంధానం చేసి ఎక్కడికక్కడ కరువు అనే మాట లేకుండా పూర్తిగా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత, పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. ఈ సంవత్సరం మీరు చూస్తే మంచి వర్షాలు పడ్డాయి, ఎక్కడ చూసినా రిజర్వాయర్స్ అన్ని కళకళలాడుతున్నాయి. ఇది శుభ సూచకం, మీ భవిష్యత్తుకు మార్పుకి మొదలు మెట్టు అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. ఇంకొక పక్కన ఒకప్పుడు కరెంట్ అనేది ఎక్కడో ఉత్పత్తి చేసి వస్తే ఇప్పుడు మీ స్కూల్లోనే కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు, మీ ఇంట్లో కరెంటు తయారు చేసుకోవచ్చు, మీ పొలంలో కరెంటు తయారు చేసుకోవచ్చు. సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే మీరు అక్కడనే తయారు చేసుకుంటారు. కడాన మీరు కరెంటు తయారు చేసుకోవడమే కాదు, స్కూలుకు పోవాలంటే స్కూల్ బస్సు కూడా అవసరం లే. మీరు స్కూటర్ కొనుక్కుంటే, సైకిల్ కొనుక్కుంటే ఇంట్లో ఛార్జ్ చేసుకుని సైకిల్ కూడా దొక్కే పని లేకుండా మీరు స్కూలుకు పోయి మళ్ళా వచ్చే పరిస్థితి వస్తుంది. మార్పులు ఎంత వస్తున్నాయో మీరు పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక విధంగా మీరు అదృష్టవంతులు మాకంటే. మేము చిన్నప్పుడు స్కూలుకు పోవాలంటే నడిచిపోయేవాళ్ళం 6 కిలోమీటర్లు. ఈరోజు మీరు ఏది కావాలన్నది వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకా భవిష్యత్తులో ఇంకా అనేకమైన మార్పులు వస్తాయి. మేము అందుకే ఆలోచిస్తున్నాం, సోలార్, విండ్, అదే మరి పంప్డ్ ఎనర్జీ ఇవన్నీ పెట్టి ఏమాత్రం కూడా పొల్యూషన్ లేని కరెంట్ని, గ్రీన్ కరెంట్ని తయారు చేసే పరిస్థితి వస్తుంది. తద్వారా గ్రీన్ హైడ్రోజన్ కూడా వస్తుంది. దీనివల్ల మీకు ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రానికి సంపద వస్తుంది. ఇంకొక పక్క ఖనిజ సంపద ఎవరిని దొయనీయం, ఇసుక ఫ్రీగా ఇస్తాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఏవైతే పరిశ్రమలన్నీ ఈ యొక్క ఖనిజ సంపదతో మనం తయారు చేసుకునే పరిస్థితి వస్తుంది. కడాన నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, సమాజం అంటే జీవ వైవిధ్యం ఉండాలి, దేశం అంటే అడవులు, జంతువులు, పక్షులు, జలవనరులు అన్నీ కలిస్తేనే ఈ యొక్క సమతుల్యం ఉంటుంది. గాలి లేకపోతే మానవ మనుగడే లేదు, చెట్టు లేకపోతే జీవరాశుల చరిత్రే ఉండదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు కాపాడుకోకపోతే మనం మనుషులమే కాదు. మన భవిష్యత్తు కోసం మనం ఆలోచించాల్సింది, పర్యావరణ సమతుల్యం కోసం పాటుపడాలి, అప్పుడే భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు జీవ వైవిధ్యానికి మన రాష్ట్రం ఒక చిరునామాగా తయారు కావాలి. 13 వన్యప్రాణ సంరక్షణ కేంద్రాలు, 3 నేషనల్ పార్కులు, 2 జూలాజికల్ పార్కులు, 1 టైగర్ పార్కు శాంక్చురీ, ఇంకొక పక్క ఒక ఎలిఫెంట్ శాంక్చురీ, ఇవన్నీ వచ్చే అవకాశాలున్నాయి. ఇంకొక పక్క మీరు నాగార్జునసాగర్ శ్రీశైలం దగ్గర 5,300 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద టైగర్ శాంక్చురీ వస్తుంది. 80 పులులు ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పుడన్నా పులులు చూడాలంటే నేరుగా నాగార్జునసాగర్ పోతే పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి తలుచుకుంటే పులుల దర్శనం చేసుకుని మీరు రావచ్చు. అలాంటి సఫారీ తయారు చేస్తున్నాం. చివరికి చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వం హయ్యెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ అని చెప్పుకునేటువంటి ఈనాడు పేపరు, సంచలనాల్ని రేకెత్తించేటువంటి పేపరు, టీవీ ఛానళ్ళు, టీవీ 5,
ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, వీళ్ళందరూ ఒక కేసుని టేకప్ చేశారు. ఏంటి ఆ కేసు టేకప్ చేశాయంటే, ఒక ఆడకూతురు గురించి నోటితో చెప్పకూడనటువంటి అభియోగాలు ఉన్నటువంటి అనేక కేసులు, లెక్కకి మిక్కిలి కేసులు ఉన్నటువంటి ఒక ఆడపడుచుని ఆవిడని ఒక ప్రధాన పాత్రగా పెట్టి, ఇక్కడ కొంతమంది పోలీస్ అధికారుల మీద తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నంలో భాగమే మనం 4 రోజులు 5 రోజులుగా చూస్తున్నటువంటి డ్రామా ఇది. కొంతమంది ఐపీఎస్ అధికారుల మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం కోసం నడిపేటువంటి డ్రామా అనే చంద్రబాబు దగ్గర నుంచి, చంద్రబాబుతో మొదలై మళ్ళీ చంద్రబాబు దగ్గరే అంతం, ఆయనే గెలుతాడు, ఆయన ప్రేరణ తీసుకుని ఒకేసారి ఒకే రోజు, ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఒకే రోజు పెద్ద పెద్ద వార్తలు అచ్చవుతాయి. 2014లో నామినేషన్ వేసి వెళ్ళిపోయినటువంటి ఒక ఆయన, 2014లో నామినేషన్ అసెంబ్లీకి నామినేషన్ వేసి వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ ఏ రోజు పార్టీ గుమ్మం ఎక్కలేదు, పార్టీ ఏ రోజు మాట్లాడలేదు ఆయనతో. ఆయన మాకు అంటగడతారు, డైరెక్ట్గా ఎందుకు మాట్లాడరు, అతనితోనే మాట్లాడుకోండి మీరు వెళ్ళి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? పోనీ ఈ ఇన్వెస్టిగేషను, ఈ కేసు, పూర్వాపరాలు జరిగింది ఎప్పుడు? ఎలక్షన్ కమిషన్ ఉండగా, ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు జరిగినటువంటి ఈ తంతు, దాన్నేదో మాకు బాగా పూసి ఆ దాని మాటన వాళ్ళు ఎవరైతే టార్గెట్ చేసుకున్నారో ఆ టార్గెటెడ్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఎఫ్ఐఆర్లు కట్టి వాళ్ళని ఏదో మానసికంగా వేధిద్దామని చేసేటువంటి చంద్రబాబు కుట్రలో భాగమే ఇది, తప్పితే వేరే ఏమీ కాదనేది రేపో ఎల్లుండో కాకపోతే వారమో 10 రోజుల తర్వాత మనందరం చూస్తాం. మొత్తం భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉంటే అన్ని రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్లు ఉన్నట్టుగా చూసుకోండి. మొన్న ఆడపడుచు మీద అన్ని కేసులు ఉన్నాయి. అన్ని ఏం కేసులు చెప్పకూడదు మనం ఆడపిల్లల గురించి. వీళ్ళు ఒక అంటే ఈనాడు జ్యోతి ఆడపడుచుని అడ్డం పెట్టి వాళ్ళని ఆవిడని తీసుకొచ్చి ఆడిని అడ్డం పెట్టి కొంతమంది ఐపీఎస్ఎల్ని ముద్దాయిలు చేయాలని చేసుకోండి. ఇది ఒకటే కాదుగా, చాలా దురదీర్చుకుంటున్నారు కదా మీరు, సురకానందం తీర్చుకుంటున్నారు కదా, దానిలో భాగం ఇది రాజకీయ నాయకులు ఎట్టాక ఐపీఎస్ ఆఫీసర్లు చేసుకోండి. ఏమో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి దొంగతనం చేసి దొరికాడు అనేది ప్రైమాఫీసీ ఉందని చెప్పినది, న్యాయస్థానాలు చెప్పినాయి. 50 రోజులు 60 రోజులు జైల్లో ఉండి నా ఆరోగ్యం బాగలేదు, నేనేమైపోతానో చెప్పలేనని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఢిల్లీ అక్కడికి ఇక్కడికి వాళ్ళ పెద్దమ్మని తీసుకుని వెళ్ళి పైరువీలు చేసుకుని నా ఆరోగ్యం చెడిపోయింది, నా ప్రాణాలను కాపాడుకుంటాక బెయిలిమ్మని బయటకు వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆయన తప్పు చేశాడనేది ప్రైమాఫీసీ ఉందని చెప్పి న్యాయస్థానాలు కూడా బెయిల్ ఇవ్వలేదు ఆయనకి. ఆ కేసు నా మీద ఎవరెవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైల్లో వేయాలని చెప్పని రెడ్ బుక్ డైరీ యొక్క ఆలోచనల మేరకే ఇవన్నీ తప్పుడు కథనాలు, ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? 2024 ఏప్రిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మార్చి ఏప్రిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? మా గోళ్ళ మేముంటే, ఎవడి గోళ్ళ మేముంటే, పోనీ మాకేమన్నా ఆయన ఉన్నా మా నాయకుడా పోనీ 14 తర్వాత ఎప్పుడు ఆయన మా గుమ్మం ఎక్కలేదు, మేము ఎప్పుడు మేమెవరం ఆయనతో మాట్లాడలేదు.